చందుర్తిలో శనివారం బీసీ ఉపాధ్యాయ సంఘం అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీసీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు విక్కుర్తి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, నెల 16న హుజూరాబాద్ లో జరిగే సీఎం సభకు జన సమీకరణ కొరకు స్పెషల్ ఆఫీసర్లుగా మరియు రూట్ ఆఫీసర్లుగా ఉపాధ్యాయుల్ని, మండల విద్యాధికారులని, గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులకు బాధ్యతలు అప్పగిస్తూ కరీంనగర్ జిల్లా విద్యాధికారి ఉత్తర్వులు జారీ చేయడాన్ని బీసీ ఉపాధ్యాయ సంఘం రాజన్నసిరిసిల్ల జిల్లా తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం బోధనేతర పనులైన జనగణన, ఎన్నికల నిర్వహణ బాధ్యతలు మాత్రమే ప్రత్యేక పరిస్థితుల్లో విధి నిర్వహణలో భాగంగా ఖచ్చితంగా ఉపాధ్యాయులు నిర్వహించే బాధ్యతలని, ఈ నిర్ణయం సమాజంలో గౌరవ వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులను, ప్రభుత్వ ఉద్యోగులను అవమానించడమే తప్ప మరొకటి కాదన్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఉపాధ్యాయులు, ఎన్నికల నిర్వహణలో గతంలో ఎంతో మంది ఉపాధ్యాయులు కరోనా సోకి మృత్యువాత పడిన సంఘటనలు, వారి కుటుంబాలు వీధిన పడ్డ సంఘటనలు, గత వరంగల్ గ్రాడ్యుయేట్ ఎన్నికలు, నాగార్జున సాగర్ ఎన్నికల తర్వాత చూడడం జరిగిందని, సమాజంలో గౌరవ వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులకు ఇలాంటి బోధనేతర పనులు అప్పగించడం చాలా ఆక్షేపణీయమన్నారు. వెంటనే కరీంనగర్ జిల్లా విద్యాధికారి జారీ చేసిన ఉత్తర్వులు రద్దు చేయాలని కోరుతూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పులిరామ్ గోపాల్ గౌడ్, అసోసియేట్ అధ్యక్షులు తాటికొండ కృష్ణ, హరి, ఈగ శ్రీనివాస్, బండి యాదగిరి, నరేష్, తిరుపతి రవి తదితరులు పాల్గొన్నారు.